హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో లాస్ట్ వీడియోస్లో మనం ఏం చూసామంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ పాలిగన్స్ బై జనరల్ మెథడ్, సర్క్యులర్ మెథడ్ అండ్ ఆర్క్ మెథడ్ చూసాం. సో ఈ వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఇన్స్క్రైబ్ ఏ పాలిగన్ ఇన్ ఎ సర్కిల్. కొన్ని కొన్నిసార్లు క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే ఒక సర్కిల్ ఇస్తాడు, దాని డయామీటర్ ఇస్తాడు, అందులో ఒక పాలిగన్ని ఇన్స్క్రైబ్ చేయమంటాడు, అంటే ఒక పెంటగన్ కానీ హెక్సగన్ కానీ హెప్టగన్ కానీ గీయమంటాడు. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు దిస్ కాన్సెప్ట్ మనకు ఒక చిన్న టాపిక్ తెలియాలి, ఏంటిదనంటే డివైడింగ్ ఏ లైన్ ఇన్ టు ఈక్వల్ పార్ట్స్. Dividing a line into equal parts. Suppose మనకి ఒక లైన్ ఇచ్చాడు అనుకుందాం ఆఫ్ నోన్ లెంత్, లెట్ అస్ సే ఇట్ యాజ్ ఏబి. దీన్ని ఒక 7 పార్ట్స్ చేయాలి లేదా ఒక 5 పార్ట్స్ చేయాలి అని అన్నాడు అనుకోండి. జనరల్గా కొన్ని కొన్నిసార్లు రౌండ్ ఫిగర్ రాదు మనకి, లైక్ 9 సెంటీమీటర్స్ లైన్ని 6 పార్ట్స్ చేయమంటే అక్కడ మనకి రౌండ్ ఫిగర్ రాదు. ఆ టైంలో ఏం చేస్తామనంటే ఇప్పుడు ఈ లైన్ని 5 పార్ట్స్ చేయాలనంటే ఏ నుంచి కానీ బి నుంచి కానీ పైకి కానీ కిందకి కానీ ఒక ఎక్యూట్ యాంగిల్ డ్రా చేయాలి. ఎక్యూట్ యాంగిల్ అంటే ఏంటంటే లెస్ దాన్ 90 డిగ్రీస్, లైక్ దిస్. ప్రొట్రాక్టర్ ఇక్కడ పెట్టుకొని లేదా జస్ట్ స్కేల్తో అలా లైన్ కొడతాం. ఓకే, దెన్ సర్క్యులర్ తీసుకుంటాను, ఎంతో కొంత రేడియస్ పెడతాను సర్క్యులర్లో, ఏ నుంచి ఆర్క్స్ కొడతాను, ఏ నుంచి ఈ లైన్ మీద 1. ఎన్ని ఆర్క్స్ కొట్టాలనంటే ఎన్ని పార్ట్స్ చేయాలనుకుంటున్నామో అన్ని ఆర్క్స్ కొట్టాలి. లెట్ అస్ సే 5 పార్ట్స్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, 5 ఆర్క్స్ డ్రా చేయాలి. లుక్ హియర్, 1, మళ్ళీ అదే రేడియస్ దగ్గర పెట్టి 2, 3, 4 అండ్ 5. సో 5 ఆర్క్స్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలనంటే లెట్ అస్ సే ఇట్ యాజ్ అ డ్రాఫ్టర్. ఈ డ్రాఫ్టర్ని ఈ లాస్ట్ ఆర్క్కి లాస్ట్ పాయింట్కి ఇలా ఫిక్స్ చేసుకొని డ్రాఫ్టర్ టైట్ చేసేసుకుంటాం. ఓకే, లాస్ట్ ఆర్క్ అండ్ లాస్ట్ పాయింట్, నౌ అక్కడ ఒక లైన్ డ్రా చేస్తాం లైక్ దాట్. సో డ్రాఫ్ట్ని అలా పక్కకు జరిపితే సేమ్ ఈ లైన్కి ప్యారలల్గా వస్తుంది. ఈ ఆర్క్ దగ్గర పెడతాను, లైన్ డ్రా చేస్తాను. నెక్స్ట్ ఈ ఆర్క్ దగ్గర పెడతాను, లైన్ డ్రా చేస్తాను. ఈ ఆర్క్ దగ్గర పెడతాను, లైన్ ఇక్కడ లైన్ లైక్ దాట్. సో ఇప్పుడు చూస్తే ఈ లైన్ ఎన్ని పార్ట్స్ అయింది, 1, 2, 3, 4, 5 ఎగ్జాక్ట్ ఈక్వల్ పార్ట్స్ అవుద్ది. సో ఇలాగే మనకి ఎన్ని పార్ట్స్ చేయాలంటే అన్ని ఆర్క్స్ డ్రా చేస్తాం, లాస్ట్ ఆర్క్కి లాస్ట్ పాయింట్కి డ్రాఫ్ట్ ఫిక్స్ చేసుకొని మిగతావన్నీ అలా డ్రా చేసుకుని వస్తాం. ఓకే, నౌ లెట్ అస్ మూవ్ ఇన్ టు ఇన్స్క్రైబింగ్ ఎ పాలిగన్ ఇన్ ఎ సర్కిల్. సో క్వశ్చన్ ఇలా ఇస్తాడు, లుక్ అట్ ది క్వశ్చన్. ఇన్స్క్రైబ్ ఎ రెగ్యులర్ హెక్సగన్ ఇన్ ఎ సర్కిల్ ఆఫ్ డయామీటర్ 60 mm. ఒక హెక్సగన్ని మనం ఒక సర్కిల్లో మనం ఇన్స్క్రైబ్ చేయాలి, ఆ సర్కిల్ డయామీటర్ 60 mm. సో హెక్సగన్ అనే కాదు, పెంటగన్ ఆర్ హెప్టగన్ కూడా అడగవచ్చు. సో ద ప్రొసీజర్ ఈజ్ సేమ్, జాగ్రత్తగా ప్రొసీజర్ గుర్తుపెట్టుకోండి. చూడండి, ఫస్ట్ సర్కిల్ డయామీటర్ ఎంత ఇచ్చాడు, 60, దాట్ మీన్స్ రేడియస్ ఈజ్ 30. సో సర్కులర్లో మనం 30 mm తీసుకొని ఒక సర్కిల్ డ్రా చేస్తాం. ఓకే, దీని రేడియస్ 30 అండ్ డయామీటర్ 60. నా ఈ హారిజాంటల్ డయామీటర్ నేను డ్రా చేస్తాను. ఈ హారిజాంటల్ డయామీటర్కి లెటర్స్ నేమ్ ఇట్ యాజ్ ఏ, బి. ఓకే, నా ఈ డయామీటర్ని మనం ఈక్వల్ పార్ట్స్ చేయాలి. ఎన్ని ఈక్వల్ పార్ట్స్ చేయాలంటే మనకేం డ్రా చేయమన్నాడు, హెక్సగన్. సో హెక్సగన్ అంటే ఎన్ని సైడ్స్ ఉంటాయి, 6 సైడ్స్, కాబట్టి ఈ డయామీటర్ని 6 పార్ట్స్ చేస్తాం. ఆరల్స్ హెప్టగన్ అడిగాడు అనుకోండి 7 పార్ట్స్ చేస్తాం, పెంటగన్ అడిగితే 5 పార్ట్స్ చేస్తాం. ఇప్పుడు 60 mm డయామీటర్ని 6 పార్ట్స్ అంటే ఈచ్ పార్ట్ 10 mm అవుతుంది. సో ఇలా రౌండ్ ఫిగర్ వస్తే డైరెక్ట్గా చేసేయచ్చు, ఒకవేళ రౌండ్ ఫిగర్ రాకపోతే ఇందాక చెప్పాను కదా డివైడింగ్ ఎ లైన్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్ ఎలా చేయాలో. సో ఆ మెథడ్ యూస్ చేసుకుని ఇక్కడ పార్ట్స్ చేసుకోవాలి. ఓకే, నౌ లెట్ అస్ డివైడ్ దిస్ ఏబి డయామీటర్ ఇంటూ 6 ఈక్వల్ పార్ట్స్. వై? బికాజ్ ఇట్ ఈస్ ఎ హెక్సగన్. నౌ 1, 2, 3, 4, 5 అండ్ 6. సో 6 పార్ట్స్, 1, 2, 3, 4, 5, 6. ఇక్కడ నేమింగ్ ఇస్తున్నాను, 1, 2, 3, 4, 5. ఓకే, నా ఏబి యాజ్ రేడియస్, ఆల్రెడీ దీనికి అర్థం మనకు తెలుసు. సర్క్యులర్లో ఏ నుండి బి వరకు తీసుకుంటాం, ఏ యాజ్ సెంటర్. సో ఏ నుంచి బి వరకు తీసుకొని సర్క్యులర్లో ఏ దగ్గర పెట్టి బి నుంచి అలా ఒక ఆర్క్ కొడతాను, రైట్? దెన్ అదే రేడియస్తో బి దగ్గర పెడతాను. దట్ మీన్స్ ఏబి తీసుకున్నాను, ఏ దగ్గర పెట్టి ఆర్క్ కొట్టాను, అలాగే బి దగ్గర పెట్టి ఆర్క్ కొడతాను. ఈ 2 ఆర్క్స్ ఎక్కడైతే మనకు మీట్ అవుతున్నాయో నేమ్ ఇట్ యాజ్ సి, నేమ్ ఇట్ యాజ్ సి. ఓకే, నా సి నుండి 2కి లైన్ డ్రా చేయాలి. సి నుంచి
టూకి లైన్ డ్రా చేయాలి. వాట్ ఎవర్ మే బి ద పాలిగన్, పెంటగన్ అవనివ్వండి, హెప్టగన్ అవనివ్వండి, సి నుండి టూకి లైన్ డ్రా చేసి దాన్ని అలాగే ఎక్స్టెండ్ చేస్తాను. ఎక్కడికంటే సర్కిల్ మీదకి, ఫ్రమ్ సి డ్రా అప్ టు టూ అండ్ ఎక్స్టెండ్ ఇట్ ఆన్ టు ద సర్కిల్. ఇది సర్కిల్ ఎక్కడైతే తగిలిందో నేమ్ ఇట్ యాజ్ డి. ఓకే, సో సర్కిల్ ఎక్కడైతే టచ్ అవుతుందో ఆ పాయింట్ పేరు డి. నా జాయిన్ ఏడి, దేనికైనా ఇంతే. ఇప్పుడు ఏడి మనకు వచ్చింది కదా, ఈ ఏడి ఏంటి అని అంటే ఏడి ఈజ్ ద లెంగ్త్ ఆఫ్ సైడ్. ఏడి అనేది ఏంటి, లెంగ్త్ ఆఫ్ సైడ్. ఇప్పుడు ఒక సైడ్ లెంత్ ఏడి అయితే మిగతా అన్ని సైడ్స్ కూడా ఏడి ఎంత ఉందో అంతే ఉండాలి. సో ఏడి యాజ్ రేడియస్ అంటే సర్క్యులర్లో ఏ నుంచి డి తీసుకుంటాం, డి యాజ్ సెంటర్. ఓకే, సో ఏ టు డి తీసుకుంటాను, డి దగ్గర పెట్టి సర్కిల్ మీద ఆర్క్స్ కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను లైక్ దిస్. ఇక్కడ ఒక ఆర్క్ అండ్ ఫైనల్గా వచ్చేది ఏ దగ్గర కట్ అవుతుంది. నౌ ఇఫ్ ఐ జాయిన్ ఆల్ దీస్ ఆర్క్స్, ఐ విల్ గెట్ మై హెక్సగన్. సో ఇలా ఒక సర్కిల్ లోపల ఏదైనా ఇన్స్క్రైబ్ చేయాలి అని అంటే ఈ మెథడ్ యూజ్ చేసుకుంటాం. ఓకే, సో ఇన్స్క్రైబ్ ఏ సర్కిల్ అనకుండా జనరల్గా కన్స్ట్రక్షన్ ఆఫ్ పాలిగన్స్ అని అడిగి మెథడ్ అడిగితే ఏ మెథడ్ అడిగితే ఆ మెథడ్లో చేస్తాం. ఇఫ్ ఒకవేళ ఏ మెథడు అడగకపోతే మనం ఏ మెథడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు మనకు తెలిసిన మూడు మెథడ్స్లో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.